ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ రోగాలు అనేవి వచ్చి మామూలుగా ఏదో చుట్టం చూపులా వచ్చి వెళ్ళిపోవాలి కానీ రోగాలు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ తీసుకుని చక్కగా కాపరం చేసేస్తున్నాయి నాకు షుగర్ చిన్నళ్ళు అయిందండి నాకు కేళినొప్పల చిన్నవాళ్ళు అండి నాకు బీపీ చిన్నవాళ్ళు అండి నాకు ఆస్తమా చిన్నప్పుడు వచ్చిందండి నాకు థైరాయిడ్ చదువుకునేటప్పుడు పోయిందండి అంటే చూడండి రోగాలు వేసి చక్కగా పర్మనెంట్ అడ్రస్ తీసుకుని కాపురం చేస్తున్నాయంటే మనం రోగాలు ఎన్నొచ్చినా మనం మారటల్లా మందులు యాడ్ చేసుకుంటూ జీవిస్తున్నాం కానీ రోగానికి మందు వేసుకోకుండా ఆ రోగాన్ని మంచి అలవాట్లతో తగ్గించుకుంటే మీకు ఎలాంటి బెనిఫిట్ వస్తుందో ఇక్కడ చెప్తా ఇంతకుముందు ఒక కార్యక్రమంలో చెప్పాను కదా రోగాన్ని మంచి అలవాట్లతో తగ్గిస్తే లాభమేంటో ఇక్కడ మీరు వినబోతున్నారు ఉదాహరణకి షుగర్ వ్యాధి వచ్చింది ఫాస్టింగ్ నూట నలభై ఫోస్ట్ లంచ్ రెండు వందల ఇరవై కనపడింది ఇక వెంటనే అసలు ఇన్నాళ్ళు ఏ మందు లేకుండా హాయిగా ఉన్నావు ఏదో అనుకోకుండా పాడ్ షుగర్ వచ్చి నాకు పడింది అని మీకు కాస్త అనిపించి మందులు లేకుండా న్యాచురల్గా తగ్గించుకుంటే బాగుండని సత్యనారాయణ రాజు దగ్గరికి వచ్చారు లేకపోతే నా వీడియో విన్నారు నేను ఉదయం ఇడ్లీ దోశలు మానేయండి మొలకలు తినండి పండ్లు తినండి అంటాను మధ్యాహ్నం అన్నం మానేయండి వైట్ ప్రొడక్ట్స్ తినొద్దు రెండు పులకాలు పెట్టుకున్న అంత కూరలు ఎక్కువ తినండి చప్పగా వండుకోండి అంటాను సాయంకాలం పెందలకాడే కుదిరితే ఇంకా మంచిది వేరుశెనగపప్పులు పప్పులు కొబ్బరి ఇట్లాంటివి పెట్టుకుని జీడిపప్పులు బాదం పప్పులు నానబెట్టిని పెట్టుకుని అని పండ్లు తినండి అంటాను ఇది కుదరిన వారికి పులక కూర తినండి అంటాను ఈ మూడు పూట్ల ఆహారం ఇట్లా మార్చి మీరు ఒక గంట సాయంకాలం డిన్నర్ తిన్నాక ఎప్పుడైనా వాకింగ్కి వెళ్ళండి మార్నింగ్ ఒక గంట ఆసనాలు ఎక్సర్సైజ్ నమస్కారాలు చేసుకోండి అంటా నేను శుభ్రంగా వారం రోజుల్లో పది రోజుల్లోనూ షుగర్ మందు లేకుండా నార్మల్కి వచ్చేస్తుంది తర్వాత మిమ్మల్ని మామిడి పొళ్ళు తినండి అరటిపళ్ళు తినండి ఖర్జూరాలు తినండి అయినా మీకు షుగర్ రాదంటా నేను మీరు ఇలా అన్నాళ్ళు ఫాలో అవుతారు లైఫ్లో షుగర్ రాదంటాను సరే మీరు ఇట్లా మారారు షుగర్ తగ్గించుకున్నారు మీకు అడ్వాంటేజ్ ఏంటి ఇక్కడ ఇంతకు ముందైతే షుగర్ వచ్చినప్పుడు మందు వేసుకున్నారు కాఫీలో పంచదార మానారు స్వీట్లు తగ్గించారు అంతే ఇక మిగతా ఏం మారలా రెండేళ్ళ కొత్త జబ్బు వచ్చింది మళ్ళీ ఇంకో మంది వేసుకుంటారు మూడో సంవత్సరం ఇంకో జబ్బు వచ్చింది మళ్ళీ ఇంకో మంది వేసుకుంటున్నారు చూడండి మీరు మారినందువల్ల రోగాలు పెరిగాయి మారినందువల్ల మందులు పెరిగాయి కానీ అదే మీరు షుగర్ వచ్చినప్పుడు మారారు జీవన విధానాన్ని మార్చుకున్నారు వండుకునే విధానాన్ని తినే విధానాన్ని మొత్తం మార్చుకున్నారు కాబట్టి న్యాచురల్గా షుగర్ తగ్గింది ఇలా మ మంచి అలవాట్ల ద్వారా జబ్బు తగ్గింది షుగర్ ఇక్కడ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటో చూడండి ఇక నేను చెప్పినట్టు మొలకలో పళ్ళు తింటే షుగర్ తగ్గింది ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగింది ఇన్సులిన్ క్వాలిటీ క్వాంటిటీ రెండు పెరిగాయి కానీ అది ఒక్కటే పెరగదండి ఇక్కడ ఇన్సులిన్ని మీకు చిన్నప్పటి నుంచి థైరాయిడ్ వచ్చింది ఏ చదువుకునే వయసులో వచ్చింది మాత్రం వేసుకుంటున్నారు పదిహేను ఏళ్ళ వయసు నుంచి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆహారం తింటే మీకు థైరాయిడ్ హార్మోన్ కూడా చక్కగా వచ్చేస్తాయి మాత్రం తగ్గిపోతుంది రెండు నెలలకు ఒకసారి చెకప్కి వెళ్తే నాలుగైదు నెలల్లో థైరాయిడ్ ట్యాబ్లెట్ పోతుంది మీకు ఇప్పుడు ఒకవేళ లేదు ఇక రాదు ఎందుకంటే ఈ మొలకల పళ్ళు అనేవి ఒక ఇన్సులిన్ ఉత్పత్తికే కాదు రక్తంలో చక్కెర తగ్గించడానికే కాదు మీ థైరాయిడ్ గ్రంథి పనిచేయడానికి ఉపయోగపడతాయి మీకు కణాలు తక్కువ ఉండవచ్చు మీరు టెస్ట్ చేయించుకోవాలా కానీ వీరి కణాలు నార్మల్ అవుతాయి ఈ డైట్కి అడ్వాంటేజెస్ మీకు బలం పెరుగుతుంది ఇక బీ కాంప్లెక్స్ గొట్టం అక్కర్లా దీనికి అది వచ్చేస్తుంది మీకు కొలెస్ట్రాల్ ఉంది ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి దానికి మందు అక్కర్లా ఈ ఆహారం తిన్నందుకు అది తగ్గుతాయి ఒకవేళ ఆ జబ్బులు లేవు ఇక భవిష్యత్తులో రాకుండా ఉంటాయి మీరు ఎట్లా తింటే మీరు లావు లేరు కానీ షుగర్ వచ్చిందని మీరు అన్నం మానేసేరు ఇడ్లీలు మానేసేరు మొలకలో పళ్ళు పొలకా కూర తింటున్నారు మీకు అధిక బరువు రాదు అంటే మీరు షుగర్ కోసం చేశారు కానీ కొలెస్ట్రాల్ రాకుండా చేస్తున్నది ట్రైగిలిజరైట్స్ రాకుండా చేస్తున్నది నేను చెప్పిన ఈ డైట్ ఎర్లీ డిన్నర్ మొలకలు పులకాకూరలు బరువు రాకుండా చేస్తుంది ఇదే ఆహారం మీరు తింటే మీరు ఇంకా వయసు పెరిగే కొద్దీ కూడా మోకాళ్ళ నొప్పులు రావు ఎందుకంటే న్యాచురల్ ఫ్రూట్సు స్ప్రౌట్సు కూరలు ఉప్పు తగ్గించేలా చప్పగా తింటున్నారు కాబట్టి వ్యాయామాలు చేస్తున్నారు కాబట్టి బీపీ తగ్గుతుంది ఈ డైట్కి చూడండి ఒక జబ్బు కోసం మీరు మంచి అలవాట్లని మార్చుకుని తగ్గించుకుంటే ఎన్ని ఇతర జబ్బులు రాకుండా రక్షణ కలుగుతుందండి అదే డైట్ ప్లాన్ అనేక జబ్బులకి మందులాగా ఎలా పనికొస్తుందో ఆలోచించండి అందుకని మంచి అలవాట్లతో జబ్బు తగ్గితే అది ఒక అదృష్టం అనుకోవాలి మందుతో జబ్బు తగ్గితే అది దురదృష్టమే అడుగుతుంది భవిష్యత్తులో ప్రస్తుతం అదృష్టంగా హాయిగా ఉంది మందు తగ్గ మందు వేసుకుని తగ్గేసరికి కానీ దాన్ని అలుసుగా చేసుకుని మనం అన్ని అలవాట్లని పాత కొనసాగిస్తూ ఉంటాం ఎంజాయ్ చేస్తూ ఉంటాం కొత్త జబ్బులు వస్తాయి అదే మీరు మంచి అలవాట్లకి మారితే ఇంత అదృష్టము కానీ అందరికీ లభిస్తుంది అదృష్టం మరి లోకం అందరికి ఇట్లాంటి ఇష్టం ఉంటాయంటే ఉండవు నూటికి తొంభై ఎనిమిది మంది కొండవండి తొంభై తొమ్మిది మంది కొండవు వందకు ఉంటాయి నేను మారతాను అనేవాడు అందుకని మేము ఎన్ని వీడియోస్ చెప్పినా ఏదో పదివేల మంది ఇరవై వేల మంది యాభై వేల మంది లక్ష మంది చూస్తుంటారు అంతే అంటే ఇష్టం ఉండదు ఇట్లాంటి అదే ఇంకొక రకమైన నూనెలో దేవిన బజ్జీ కొత్త రకం అండి వంకాయ బజ్జీ అని పెట్టమనండి కొత్తది పెడితే చాలు ఐదు లక్షలు పది లక్షలు చూసేస్తారు ఒక్క పూటలో కారణం ఏంటంటే అట్లాంటి ఇష్టము ఇంకొకటేదో ఆవకాయ పెట్టాను కొత్తది పీతల ఆవకాయ ఎలా చేసుకోవాలని ఒకటి పెట్టండి లక్షల మంది చూసేస్తారు పీతల మానండి అని నేను చెప్తే మొత్తానికి తిప్పవతలు పడేస్తారు ఛానల్ అంతే ఇష్టం ఉండదు అందుకని మంచి అలవాట్లతో జబ్బు తగ్గించుకునే సంస్కృతి ఎప్పుడైతే వస్తుందో మనిషి అప్పుడు ఆరోగ్యవంతుడు అవుతాడండి మందులతో జబ్బులు తగ్గించుకున్నంత కాలం మనిషి ఆరోగ్యవంతుడు కాలడంట నేను జబ్బు తగ్గటం ఆరోగ్యం కాదండి జబ్బు రాకుండా ఉండటం ఆరోగ్యం అది ఆరోగ్యం అంటే అసలు సమాజంలో ఈ కాన్సెప్టే తెలియదు జనానికి ఎందుకంటే ఆలోచన సరళే లేదట్లాంటిది ఇప్పుడు కానీ నా బోటో చెప్తుంటే కూడా ఎప్పుడు వెనక అబ్బా ఏంటి ఈ విషయాలన్నీ కొత్తగా అనిపిస్తే కష్టంగా అనిపిస్తాయి పాపం అందుచేత మీరు ఇన్నాళ్ళు జబ్బుని తగ్గించుకోవటానికి రోగాన్ని తగ్గించుకోవడానికి మందేసే ప్రయత్నం చేశారు నేను మందుకి ఎప్పుడు ఛాన్స్ ఇవ్వమంటున్నానంటే లాస్ట్కి ఛాన్స్ ఇవ్వండి మనం మారి అన్ని ప్రయత్నాలు చేసి తగ్గినప్పుడు మందుకు ఛాన్స్ ఇవ్వండి కానీ మీరు అందరూ రివర్సులో వచ్చారు ఫస్ట్ మందుకు ఛాన్స్ ఇచ్చారు అవన్నీ ఫెయిల్ అయినప్పుడు పని చేయనప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు మంచి అలవాట్లకి ఛాన్స్ ఇస్తున్నారు అసలు వెళ్లాల్సింది ఫస్ట్ ఎట్టండి ముందు మంచివైపు వెళ్ళి ఎన్ని చేసినా నా వంతు ప్రయత్నించినా ఇక ఉపశమనం రావట్లేదు నేను భరించలేకపోతున్నాను ఈ రోగానికి ఇంకో మార్గం లేదనుకుంటాను కాబట్టి మందే శరణ్యం అని అప్పుడు వెళ్ళాలి కానీ రివర్స్లో మీరు వస్తున్నారు రివర్స్లో రావద్దు ఫస్ట్ ఇట్టడి మంచి అలవాట్లతో జబ్బు తగ్గించాలి అనే ప్రయత్నం మీరు చేయండి పిల్లలకు నేర్పండి నెక్స్ట్ మన చేతులు ప్రయత్నించిన చేతుల్లో లేనప్పుడు అప్పుడు మందువైపు ప్రయత్నిస్తే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం